హలో, వెల్కమ్ టు ప్రజ్ఞా మీడియా. ఈరోజైతే మనం జిఆర్సీ కన్వెన్షన్ హాల్లో చిరంజీవి గారి, మెగాస్టార్ చిరంజీవి గారి 68వ జన్మదిన వేడుకల్లో పాలు పంచుకోబోతున్నాం. మరి ఇక్కడ వచ్చే ఆడియన్స్తో అలాగే మెగా ఫ్యాన్స్తో మాట్లాడి పుట్టినరోజు వేడుకలు ఎంత ఘనంగా జరుపుకుంటున్నారో అలాగే వారి మాటల్లో తెలుసుకుందాం. యా, ఇప్పుడైతే మనతో పాటు ఉన్నారు కామిక్ ఆనంద్ గారు. మరి ఈరోజు చిరంజీవి గారి బర్త్డే సెలబ్రేషన్లో ఆయన కూడా ఒక పార్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. మరి ఇప్పుడు ఆయన్ని మాట్లాడించి చిరంజీవి గారి వాయిస్ని ఒకసారి ఇమిటేట్ చేయమని అడుగుదాం. హలో, నిజానికి వాస్తవానికి మీరు అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు చూస్తుంటే నా ప్రేక్షకులు కానివ్వండి, చూస్తున్నటువంటి అదేవిధంగా నా అభిమానులు కానివ్వండి, నాకు మనసు ఉర్రూతలు ఊగుతుంటుంది. నేను మీ మధ్యలో లేనప్పటికీ కూడా ఇక్కడ నేను ఎక్కడ మీ అందరినీ కూడా లైవ్లో చూస్తూనే ఉన్నాను. సో మీరు అందరూ కూడా నన్ను ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు. ఈ చిరంజీవిని ఇలా గుండెల్లో దాచేసుకుంటారా? ఏమిచ్చి నేను మీకు నా రుణం తీర్చుకోగలను? ఈ బ్లడ్ కార్యక్రమాలు కానివ్వండి, అదేవిధంగా ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలు కూడా నా కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాయి. అసలు మీ అందరు బ్లెస్సింగ్స్ నాకు ఉండడం వల్ల నేను ఈరోజు నాడు ఈ స్థాయిలో ఉన్నాను. దానికి కారణం ఎవరో కాదు, నా అభిమానులు. మీరున్నంతకాలం నేనుంటాను, నేనున్నంతకాలం మీరుంటారు. థ్యాంక్ యూ సో మచ్. వావ్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ ఈవెంట్లో మనం చిరు గారిని మిస్ అయినా ఆయన వాయిస్ని ఎంతో చక్కగా ఇమిటేట్ చేసి ఇక్కడ ఆయన లేరు అనే ఆ చిన్న లోటుని మన ఆనంద్ గారు అయితే తీసేశారు. మరి ఇప్పుడు మీకు ఇష్టమైన ఒక ఫేవరెట్ యాక్టర్ వాయిస్ని ఇమిటేట్ చేసి చూపించండి. సో చిరంజీవి గారు ఆయన డైలాగ్ చెప్తే ఏ విధంగా ఉంటుందంటే, రావాలని కోరుకున్న మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలే కానీ ఆశ్చర్యపోతారేంటి? రాడనుకున్నారా, రాలేడనుకున్నారా? కాశీకి పోయాడు, కాషాయం మనిషి అయిపోయాడు, వారణాసిలో బ్రతుకుతున్నాడు, తన వర్షం మార్చుంటాడు అనుకుంటున్నారా? అదే రక్తం, అదే పౌరుషం. ఇట్లా ఇంకా సో ఈ టైప్ ఆఫ్ వ్యూలో చిరంజీవి గారు ఇంకా ఫన్నీ మూమెంట్స్ మాట్లాడుతూ ఉంటారు. ఆయన ఎలా ఉంటుందంటే, అందరివాడు సినిమాలో నేను ఎందుకంటే ఆయనకి వీరాభిమాన్ని, అందరికీ కోస్తే రక్తం వస్తుందేమో, నాకు మాత్రం చిరంజీవి గారే వస్తారు, అట్లా ఉంటుంది అనమాట. ఎందుకంటే నరనరాల్లోనూ కూడా చిరంజీవి గారే ఉంటారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను ఆయన చూస్తూ పెరిగిన వాడిని. ఆయన పాత సినిమాల్లో, అందరివాడి సినిమాలో చాలా అద్భుతంగా మాట్లాడుతుంటారు. ఒరే హీరాజు, నువ్వేడరా బాబు, ఇటు చిన్నప్పుడు మా దొంగలోడండి బాబు, మా దొంగోడు కూడా. ఒక రోజు ఏం జరిగిందంటే, పంతులు గారు కొబ్బరిచెప్పు కొడతాం అలసం, కొబ్బరిచెప్పు పట్టుకుని పారిపోయేవాడు అండి. ఎరా ఇలానే ఉన్నావా, ఇంకా ఏమైనా మారావా, ఇటు ఉత్తుడు దొంగోడండి బాబు. సో ఈ టైప్ ఆఫ్ వ్యూలో ఇట్లా ఆయన మాట్లాడడం అయితే జరిగేది. సో అదేవిధంగా ఈయన బర్త్డేకి విషెస్ ఇంకొంతమంది సెలబ్రిటీస్ చెప్తే ఏ విధంగా ఉంటుంది, ప్రకాష్ రాజు గారు చెప్తే ఏ విధంగా ఉంటుంది? అందరికీ కూడా నమస్కారం అండి. ఏమండి, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కర చిరంజీవి అభిమానికి కూడా మీ అందరికీ శిరసు వంచి పాదాభివందనం తెలుసుకున్నానండి. ఏమండి, నేను కూడా మీలాగనే మెగాస్టార్ చిరంజీవి గారికి పెద్ద అభిమానిని. చిరంజీవి గారు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఇవే కాకుండా ఇంకెన్నో ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సో మరి ఇదే కాకుండా ఇంకొక మరో పర్సన్ చెప్తే ఏ విధంగా ఉంటుంది? ఆయన ఎవరో కాదు, మన కళ్యాణ్ బాబు గారు, పవర్ స్టార్ గారు చెప్తే ఏ విధంగా ఉంటుందంటే, అంటే ఒక సోరణ తీస్తూ ఉంటుంది. అన్నయ్య పుట్టినరోజుకి నేను చాలా మిస్ అవుతున్నాను. ఒక్కొక్కసారి చిన్నప్పుడు అన్నయ్యతో నేను కలిసి ఉన్నప్పుడు ఆ రోజులు గుర్తొస్తుంటే నాకు చాలా మనసు పులకరిస్తూ ఉంటుంది. అదేవిధంగా మీ అభిమానం కానివ్వండి, మీ ఆప్యాయత కానివ్వండి, చిరస్థాయిగా మా గుండెల్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. ఈ విధంగా సరదాగా తీసుకోవచ్చు. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా మంది ఆర్టిస్టులు, బాలకృష్ణ గారు చిరంజీవి గారికి విషెస్ చెప్తే ఏ విధంగా ఉంటుంది? చాలా సంతోషం. ఇవాళ నా మిత్రుడు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కాబట్టి మీ అందరి ఆదరాభిమానాలు, ఆశీస్సులు చిరంజీవి మీద ఉండాలని, అదే విధంగా నా మీద కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై బాలయ్య. సో ఇట్లా వెంకటేష్ గారు నాగార్జున గారు కూడా చెప్తే ఏ విధంగా ఉంటుంది?
మీ సత్తాకి మా సత్కారం. చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా, మెగాస్టార్ అభిమానులకి, అదేవిధంగా నా అభిమానులందరికీ కూడా ఏమనుకుంటున్నారు, విషింగ్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే చిరు. థ్యాంక్ యూ. నేను మీ నాగార్జున. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞ మీడియా. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞ మీడియా. ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞ మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ ఇఫ్ యూ లైక్ ద వీడియో. ప్రజ్ఞ మీడియా.